కాంగ్రెస్ పార్టీ పదవులు ఇచ్చే విషయంలో ప్రాంతాల మధ్య వివక్ష చూపిస్తోంది అనే ఒక వార్తను చూడొచ్చు. క్యాబినెట్లో వివక్ష, ఉత్తర తెలంగాణ మంత్రులకు అప్రాధాన్య శాఖలు అని చెప్పి ఇది ఏ పేపర్లో వచ్చిందో అందరికీ తెలుసు. నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త. సో కాంగ్రెస్ అంటే వాళ్ళు చెప్పిన పాయింట్స్ చెప్తున్నాను సార్. ఉత్తర తెలంగాణ మంత్రులకు అప్రాధాన్య శాఖలు, మంత్రివర్గంలో అత్యధికులు దక్షిణ తెలంగాణ వారే, సీఎం, డిప్యూటీ పిఎం, సీఎం, స్పీకర్ అందరూ కూడా అక్కడి వారే. బీఆర్ఎస్ హయాంలో అన్ని ప్రాంతాలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. పిసిసి పీఠమైన దక్షిణ తెలంగాణకు, ఐ మీన్ ఉత్తర తెలంగాణకు దక్కుతుందా అనేది ఇది సార్ క్యాబినెట్లో వివక్ష అని చెప్పేసి. నిజంగా ప్రాంతాలను బట్టి కాంగ్రెస్ పార్టీ వివక్ష చూపిస్తోందా, ప్రాంతాలను బట్టి పరిగణిస్తోందా? అలా అంటే చీఫ్ మినిస్టరు మెదకే సార్. మరి కేటీఆర్ ఉత్తర తెలంగాణే, ఆయన సిరిసిల్లను రిప్రజెంట్ చేశారు. ఆర్థిక మంత్రి ఉత్తర తెలంగాణే, మరి దక్షిణ తెలంగాణ అన్యాయం జరిగిన ఆ రోజు కూడా ఇలాగే మాట్లాడారు. సో ఎందుకు మరి ఆడ బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావే ముఖ్యులు, ఆటోమేటిక్గా అక్కడ నుంచే ఉంటారు కదా. శాసనసభ స్పీకర్ కూడా అప్పుడు ఉత్తర తెలంగాణే. మరి ఇప్పుడు ఎలాగైతే దక్షిణ తెలంగాణ అంటున్నారో అప్పుడు ఉత్తర తెలంగాణ, ఆఖరికి బీఆర్ఎస్ తెలంగాణ పార్టీగా కాక ఉత్తర తెలంగాణ పార్టీగా మారిపోతుందా అంటే ఆశ్చర్యంగా ఉంది. బీఆర్ఎస్ తెలంగాణ ఆకాంక్షల ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకత్వం వహించిన పార్టీ, నేను ఉత్తర తెలంగాణ పార్టీగా మిగిలిపోతా, ఉత్తర తెలంగాణ ఇది ఈ వార్త చూసిన దక్షిణ తెలంగాణ వాళ్ళు బీఆర్ఎస్ గురించి ఏమనుకోవాలి అంటే వీళ్ళు ఉత్తర తెలంగాణకి రిప్రజెంట్ చేయదలుచుకున్నారు అనుకుంటారు అనుకుంటారా? సో మనం భారత్ తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారి ఉత్తర తెలంగాణ రాష్ట్ర సమితిగా మారుతానంటే సో ఆశ్చర్యంగా ఉంది. నిజంగా ఇప్పుడు ఒక రాజకీయ మనకున్నాయి 18 మంది మంత్రులు ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్. సో ఇంక్లూడింగ్ 18 మంది మంత్రులు అయినప్పుడు నీకు జిల్లాలో 33 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాకు రిప్రజెంటేషన్ రాదు మంత్రివర్గంలో, ఏం చేయమంటారు? ఆ పార్టీకి ఉన్న బలాబలాలను బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం, నల్గొండలో భారీ విజయం లభించింది. సో ఆటోమేటిక్గా అక్కడ నుంచి మంత్రులు ఉంటారు కదా. ఇప్పుడు హైదరాబాద్ నుంచి రాలేదు, హైదరాబాద్ నుంచి మంత్రి లేడు, మరి హైదరాబాద్కి అన్యాయం జరిగినట్లా? ఆ మాట ఎందుకంటలేదు బీఆర్ఎస్? అనాలి కదా. హైదరాబాద్ మరి ఏ తెలంగాణ, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ? మీరు హైదరాబాద్కు మంత్రి లేడు కదా, హైదరాబాద్కు మినిస్టర్ రేవంత్ రెడ్డి క్యాబినెట్లో రిప్రజెంటేషన్ లేకపోతే బీఆర్ఎస్ మాట్లాడతలేదు. మరి ఇది ఉత్తర తెలంగాణ కిందకి వస్తారు నాకు తెలిసినంత వరకు. మరి అందువల్ల అప్పుడు ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో బీజేపీ బాగా గెలిచింది. గెలిచిన చోటు నుంచి ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉన్న చోటు నుంచి మంత్రులు ఉంటారు కదా. సో అందువల్ల శాఖలు, మంత్రులు ఎవరు ఎక్కడి నుంచి అనే లెక్కలు తీయడం వల్ల ప్రయోజనం ఉంటుందని అనుకోను. ఓవరాల్గా దే రిప్రజెంట్ తెలంగాణ. ఇక చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ చూసి ప్రజలు ఓట్లేశారని చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ ఖమ్మంలో ఓట్లేదా, నల్గొండలో ఓట్లేదా? సో అందువల్ల ఈ ప్రాతిపదికగా తీసుకున్నప్పుడు మీకు కంపారిటివ్లీ ఏ పార్టీకైనా ఎక్కడి నుంచి ఎమ్మెల్యేలు ఎక్కువ వచ్చారు, ఎమ్మెల్యేలు ఎక్కువన్న చోటు నుంచి ఆటోమేటిక్గా రాజకీయ ప్రాధాన్యత ఉంటుంది, ఉండకుండా పోతుందా? ఇప్పుడు మీరు దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది, ఇప్పుడు మీకు నీకు ఎక్కడి నుంచి రిప్రజెంటేషన్ ఉంది అన్న దాన్ని బట్టి ఉంటుంది కదా. నీకు అలా లెక్కలేస్తే ప్రైమ్ మినిస్టర్ గుజరాత్, హోమ్ మినిస్టర్ గుజరాత్, యూపీకి ఇవ్వలేదు, ఆడ 80 మంది ఉన్నారు అంటే టాప్ 2 పొజిషన్స్ గుజరాత్కేనా? ఇక అందులో మళ్ళీ డిఫెన్స్ మినిస్టర్ యూపీ, మధ్యప్రదేశ్కి ఇవ్వలేదు అని ఇలా లెక్కలు తీయలేం కదా. సో ఓవరాల్గా బ్యాలెన్స్ ఉందా లేదా అనేది చూడాలి తప్ప, ప్రధానిగా మన లెక్కలు తీస్తే కులాల వారికి కూడా చాలా సమస్యలు వస్తాయి. రాజకీయ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఒకే కులానికి చెందిన వాళ్ళు ఎంతమంది మంత్రులు ఉంటారు చూడండి. మీరు ఒక పర్టికులర్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళు డిస్ప్రపోర్షనేట్గా మంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు డిస్ప్రపోర్షనేట్గా ఇంకో కమ్యూనిటీ చెందిన మంత్రులు ఉంటారు. అది అనివార్యంగా వస్తారు కొన్ని సందర్భాల్లో. కాంగ్రెస్ పార్టీలో ఒక కమ్యూనిటీ డామినేషన్ అందరికీ తెలుసు, సో బీఆర్ఎస్లో కుటుంబ డామినేషన్ అందరికీ తెలుసు. ఇవన్నీ ఉన్నప్పుడు అనివార్యంగా వస్తాయి. అందువల్ల ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి టాపిక్ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవటానికి ఒక ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేస్తానికి పనికి వస్తే అది బీఆర్ఎస్కే నష్టం. దక్షిణ తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఏమనుకోవాలి? మాకు రిప్రజెంటేషన్ ఇస్తే బీఆర్ఎస్ వ్యతిరేకము, అంటే బీఆర్ఎస్ మాకు వ్యతిరేకంగా ఉత్తర తెలంగాణ కావాలి, ఎందుకంటే నాకు నేను ఉత్తర తెలంగాణలో పుట్టిన వాడిని, దక్షిణ తెలంగాణకు ప్రాతినిధ్య శాసన మండలిలో వహించిన వాడిని, నాకు ఉత్తర దక్షిణ తేడా లేదు, నేను నాకు ఆ మాటకొస్తే తెలంగాణ ఆంధ్ర అని తేడా కూడా లేదు. నేను ఆ కానీ
మీకు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అని డిఫరెన్షియేషన్ చేయడం ద్వారా దక్షిణ తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ఏం చెప్పదలుచుకుంది? సో యు డోంట్ రిప్రజెంట్ దేర్ ఇంట్రెస్ట్. ఆ ప్రశ్నకు ఆన్సర్ ఏమున్నది?